అందుకని కరెంట్ బిల్లులు కూడా ఈరోజు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా కార్మికుల పైన పెద్ద ఎత్తున భారంగా మనము కార్మిక సంఘాలుగా భావించాలి. అందుకని ఏమైనా కరోనా కాలంలో ప్రకాష్ సార్ ఫోటో కూడా ఏంటి ప్రకాష్ సార్ ఏమైనా అవస్థల పడ్డ సంగతి విదితమే. అది దేశమంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసిందే. ఇసుక లేక ఇసుక వచ్చిన తర్వాత 600 ఉన్న టన్ను 2700 టన్ను చేసి పని చేయించే వాళ్ళు కరువు అయ్యి మా కార్మిక రంగంలో పనిచేసే భవన నిర్మాణ మేస్త్రే కాకుండా అందులో పనిచేసే చెక్క సెంటరింగ్ కానీ ఎలక్ట్రీషియన్ గాని రాడ్ బెండింగ్ గాని కార్పెంటర్ గాని టైల్స్ గాని మార్బుల్స్ గాని అందులో పని చేసే వాళ్ళందరూ పని లేక ఈ రోజు అప్పుల పాలై అప్పులు కూడా ఇచ్చే వాళ్ళు లేక నానా కష్టాలు పడుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఆటో దొలే వాళ్ళకు 10,000 ఇంకొకళ్ళకు 10,000 ఏళ్ళకు 10,000 వాళ్ళకు 10,000 ఇవ్వకుండా లాక్ డౌన్ వచ్చిన దగ్గర నుంచి 2 నెలలు నానా ఇబ్బందులు బయటికి పోకుండా ఇళ్లలోనే ఉండి అప్పులు తెచ్చుకొని అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా నానా అవతలు పడుతున్న మా కార్మికులకు ఇంతవరకు గవర్నమెంట్ ఏ విధమైన రాయితీ ప్రకటించకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున మమ్మల్ని గమనించి ఆంధ్రదేశంలో అతిపెద్ద సంఘమైన భవన నిర్మాణ సంఘానికి ఈ విధంగా మాకు 10,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన పని దినాల గురించి